ఎలుకబంటిని సింహాన్ని చంపటానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. హానోకు ఏలియాలను మన్నం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా, మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేర్ను దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకు స్తోత్రాలు. అన్యురాలు విధవరాలైన రూతుని ఆదుకుని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవునితో సమానంగుండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని రిక్తునుగా చేసుకున్న యేసయ్య, మీకు స్తోత్రములు. ఇమానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. కనాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య, మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య, మీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. మగవారికి మాటనిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య, మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగొట్టబడిన యేసయ్య, మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్య, మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య, మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్య, మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్య, మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య, మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయు ఇవ్వటానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్య, మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునుగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్య, మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా,
దేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అపవాది తలను సిలువలో చితకదెక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉచ్చరింప సత్యముగాని మూలుగులతో మాపక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారుపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి గృహాన్ని బట్టి తల్లిదండ్రులను బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి కాపుదలను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరిచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరిచ్చిన విశ్వాసమును బట్టి రక్షణను బట్టి బైబిల్ను బట్టి సంఘాన్ని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ఆత్మీయ సహవాసమును బట్టి ఆత్మ ఫలమును బట్టి తలాంతులను బట్టి కృపా వరములను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా ఆదరణకర్త పరిచర్యలు జరుగుతున్న 50 రోజుల ఉపవాస ప్రార్థనలు నీ మహిమకరముగా జరిగించుచున్నందుకై నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా 12 గంటల ఉపవాస ప్రార్థన నీ మహిమకరముగా దర్శన రూపముగా నువ్వు జరిగించుకున్నందుకై నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇజ్రాయేళ్లకు విజయమిచ్చు దేవా నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త పరిచర్యన గుంటూరు పట్టణానికి మహుటముగా తీర్చిదిద్దబోతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త పరిచర్యలో బలహీనులు ప్రభువా, అదే రీతిగా నాయన జ్వరాల చేత నాయన బాధి పడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ శక్తులను చేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టబోచినందుకై నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు మా స్తుతులను అంగీకరించినటువంటి దేవాతి దేవా నీకు స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయ్యా జీవమగల తండ్రి జీవాత్మదేవా అయ్యా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం 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 తండ్రి అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అయ్యా ప్రేమ స్వరూపి నీకు వందనాలయ్యా. మా సంఘ బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తున్నా యేసయ్యా నీకే స్తోత్రం 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 అండి. మా సంఘానికి వస్తున్న ప్రతి పేరు పేరు మీకు జ్ఞాపకం చేసుకునేవా స్తోత్రం 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 అండి. వాళ్ళు ఏ సమస్య ఆశ నిర్మించదేవా ప్రతి సంతోషం తీసుకుంటున్న దయచేదేవా దేవా స్తోత్రం 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 అండి. యాభై వాసుకోడికలు మహిమకరమైన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం అండి. వస్తున్న ఆశ దీవించిన యేసయ్యా నీకే స్తోత్రం 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 అండి. ఇప్పటి వరకు పాటధర మహిమ పొందిన యేసయ్యా నీకే స్తోత్రం అండి. స్తోత్రం మహిమ పొందిన యేసయ్యా నీకే స్తోత్రం అండి. సాక్ష్యమా
తోడుగా ఉండయా దేవా, స్తోత్రము స్తోత్రం అని ఆరాధనలో ప్రతి ఒక్క ఆత్మ కుమ్మని సజేసయానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని అయ్యా, వాక్య పట్ల మా తోడుగా ఉన్నాయా, నీ వాక్యం బతికిస్తుంది, బలపరుస్తుంది, ఓదార్పునిస్తుంది అయ్యా దేవా, స్తోత్రము స్తోత్రం అని నీ మన బలపరిచిన గొప్ప కాలం జరిగించడం చేసినాం తండ్రి. ఆమేన్.